శ్రీ గురుభ్యోనమ వృషభరాశి రెండు వేల ఇరవై ఒకటి మే నెల ఒకటవ తేదీ శనివారంతో ప్రారంభమై పదవ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి ఈ పది రోజులలో వృషభరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు రెండే రెండు పాయింట్లలో చెప్పబోతున్నాను ఇక మొదటి పాయింట్ ఏంటంటే ఒకటవ తేదీ ఉదయం దగ్గర నుంచి నాలుగవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉన్న టైం అంతా కూడా మనసంతా అల్లకలోలంగా ఉండటం అనిపిస్తుంటుంది ఏ పని చేయడానికి బుద్ధి పుట్టదు పడుకుందాం అనిపిస్తుంటుంది సహజంగా అనారోగ్యంగా ఉండేవారికి ఏమనిపిస్తుంటే పడుకోవాలనిపిస్తుంటుంది ప్రశాంతంగా పడుకొని నిద్రపోదాం అనుకుంటుంది ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా అనిపిస్తుంటుంది ఈ మొదటి నాలుగు రోజుల్లో కొంత లేజినెస్ ఏమైనా పెరిగిందే అనుకోవచ్చు కానీ అది కాదు మీరు మానసికంగా అలిసిపోయారు శారీరకం కాదు మానసికంగా బాగా అలిసిపోయారు అందువల్ల మొదటి నాలుగు రోజులు మీకు విశ్రాంతి అవసరం దీంతోపాటు చేసే పనుల్లో వేగం ప్రదర్శించాలనుకుంటారు బట్ వేగం అంటే ఎక్కడుందో కూడా కనపడదు కారణం ఏంటంటే మీరు అలిసిపోయారు దీనికి తోడు చేతిలో కావాల్సినటువంటి ఆర్థిక వనరులు కూడా లేవు అవి అడుగొంటే పరిస్థితికి వచ్చింది అదొక అనవసరంగా ఒక టెన్షన్ లాగా బయలుదేరుతుంటుంది ఏదైనా ఒత్తిడి శ్రమ మానసిక శ్రమ మానసిక ఆలోచనలు మానసిక సంఘర్షణలు దీనికి తోడు తండ్రి వారితో ఏదో కొంచెం వరకు చెప్పలేనటువంటి కొంచెం లిటిల్ బిట్ దాగుడుమూతల లాంటి ఘర్షణలు ఇలాంటి వాటితో సమయం అంతా కూడా గడిచిపోతుంటుంది ప్రశాంతంగా ఉండలేకపోతారు కానీ ఎప్పుడు ఉండేది పరిస్థితులు కొంత కొంత బుద్ధిని కొంత ప్రేరేపణ చేసి ఆ తర్వాత మనసుని ఉద్దీపన చేసి డెవలప్మెంట్స్ కోసంగా మీరు ముందుకు ఉండాలి అలాగే పడుకోవాలనిపిస్తుంటే పడుకోవాలనిపిస్తున్న సంవత్సరాన్ని పడుకోవాలనిపిస్తుంటుంది శరీరం అలాంటి సుఖానికి అలవాటు పడిందంటే తిరిగి మళ్ళా బయటికి రావడం చాలా కష్టం కనుక కొంతవరకు మీకు సమర్థన లేకపోయినప్పటికీ ప్రశాంతత లేకుండా ఉన్నప్పటికీ ప్రశాంతతను తెచ్చుకోవటానికి మీ ప్రయత్నం మీరు సాగించండి అలాగే పడుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయకండి ఇక రెండవ పాయింట్ ఏంటంటే నాలుగవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలతో ప్రారంభమై పదవ తేదీ అర్ధరాత్రితో గడిచేటువంటి ఈ సమయం అంతా కూడా నైంటీ పర్సెంట్ అనుకూలము టెన్ పర్సెంట్ మాత్రమే ప్రతికూలం ఆ టెన్ పర్సెంట్ ఎప్పుడూ రోజు ఉండదు పదవ తేదీ మాత్రమే కొంచెం అనవసరంగా వ్యయం కావటం కొంచెం చిరాగ్గా ఉండటం జరుగుతుంది ఇక ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ రోజులు మాత్రం ప్రతి విషయంలో మీదే పై చెయ్యి నేను తప్ప ఎవరూ సాధించలేరనేటువంటి ఒక విజయ గర్వం కూడా కొంచెం తొనిఖసలాడుతుంటుంది ఆ గర్వం ఎలా వస్తుందంటే అది ఆర్థిక వనరులు చూసుకొని రాదు మీ ఆలోచన సరళని బట్టి ఆ గర్వం వస్తుంటుంది చేతిలో చిన్న డబ్బు డబ్బు లేకపోయినప్పటికీ కూడా గర్వం తొనికసలాడుతుంటుంది ఎందువల్ల నేను చేయగలను ఒక ధీమా మరి మొదటి నాలుగు రోజుల్లో ఆ ధీమా కనబడదు కనపడదు కమ్మక పడుకుందో అనిపించింది బట్ ఇప్పుడు మాత్రం లోపల కొన్నంత ధీమా వస్తుంటుంది లాభం ఎట్టైనా సాధించగలం అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇతర వ్యవహారాలు కావచ్చు ఏదైనా ముఖ్యమైనటువంటి ఎంగేజ్మెంట్స్ కావచ్చు మీ యొక్క సకలమైనటువంటి కార్యక్రమాలపైన ఒక కమాండింగ్ పొజిషన్లో మీరు దూసుకుని వెళ్ళటానికి అవకాశాలు వచ్చి ఆ తర్వాత లబ్ధి వస్తే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందంతో ఉంటారు మెయిన్ అడ్మినిస్ట్రేషన్ అంతా చక్కగా ఉంటుంది విధి విధానాల్లో అనుకూల మార్పులు చేర్పులు ఎవ్రీథింగ్ బ్రహ్మాండంగా ఉంటాయి అయితే ప్రస్తుతం కోవిడ్ విపరీతంగా రన్ అవుతుంది కనుక ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు ఏప్రిల్ ఆల్రెడీ అయిపోయింది ఇంకా మే నెల జూన్ నెల ఉంది జాగ్రత్తలు అధికంగా తీసుకునే ప్రయత్నం చేయండి అందులో రాహు స్టేషనరీ మోడ్లోకి వచ్చేస్తున్నాడు అంటే నిలకడగా నిలబడతాడు రాహు కొంచెం జాగ్రత్త ఎక్కువగా ఉండాలి ఇక చిన్నపాటి ఈ పది రోజులకు సంబంధించినటువంటి చిన్నపాటి పరిహారం ఏంటంటే మూడవ తేదీ సోమవారం మూడవ తేదీ సోమవారం మార్నింగ్ ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల తర్వాత శ్రవణ నక్షత్రం స్టార్ట్ అవుతుంది అప్పుడు చంద్రుడు శనితో కలుస్తాడు సో మూడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల తర్వాత ఎవరన్నా పొరపాటున పరుష పదజాలంతో మీతో మాట్లాడిన లేక ఆవేశంగా మాట్లాడిన మీరు మాత్రం కామ్గా ఉండండి తిరిగి మీరు కూడా అదే స్థాయిలో ఆవేశపడకండి చాలా వరకు మూడవ తేదీ అంతా ఆవేశాలకు వెళ్ళకూడదు వీలైతే ఆ మూడవ తేదీ కొంచెం కారాన్ని కూడా తగ్గించడానికి ప్రయత్నం చేయండి శుభం